ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 401 ఎపిసోడ్ పార్ట్ నెంబర్ 2 తెలుగులో తెలుసుకుందాము. సాయి ద్వారకామాయిలో గోధుమలు విసురుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక ముగ్గురు వ్యక్తులు నెమ్మదిగా నడుచుకుంటూ చేరుకుంటారు. వారిలో ఒక అవిటు వ్యక్తి కూడా ఉంటారు. అతను చాలా బాధగా సాయి అని పిలువగా వెంటనే సాయి అటుగా తిరుగుతారు. వెంటనే అతను, సాయి, ఈరోజు నేను నా సమస్యని పరిష్కరించుకోవడం కోసం నా అన్న వదినతో పాటు కలిసి వచ్చాను, మీరు నా సమస్యకి పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాను అని అంటారు. ఇంతలో అతని అన్నయ్య, సాయి, మీరు మా సమస్యకి సరిగ్గా పరిష్కారం చూపుతారని మేము కూడా నమ్మి ఇక్కడికి చేరుకున్నాము అని అంటారు. ఇంతలో సాయి వారిని లోనికి ఆహ్వానిస్తారు. వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇంతలో అవిటి వ్యక్తి చాలా బాధపడిపోతూ, సాయి, మా నాన్నగారు చాలా గొప్ప బంగారు వ్యాపారులు. అతను దాదాపు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన కొంతకాలం క్రితమే స్వర్గస్థులయ్యారు. అతనికి ఉన్న ఆస్తిని మా ఇద్దరికి పంచుతారని నేను ఆశించాను. నాకు తెలిసి మా నాన్నగారి అభిప్రాయం అదే అయి ఉండొచ్చు. కానీ మా నాన్నగారు నేను అనుకున్నట్టుగా కాకుండా ఆస్తి మొత్తాన్ని మా అన్నయ్యకి మాత్రమే ఇచ్చారు. నాకు మాత్రం కేవలం ఈ రాయి ఏదైతే ఉందో దీన్ని మాత్రమే ఇచ్చారు అంటూ ఒక రాయిని చూపిస్తూ, సాయి, ఇది మా నాన్నగారు బతికున్నంతకాలం అతను దీన్ని చాలా ప్రేమిస్తూ దగ్గరగా ఉంచుకునే ఆలు. ఈ రాయికి అంత ప్రాముఖ్యత ఏముందో నాకైతే తెలియదు. కానీ అతని ఈ మరణం తర్వాత నాకు కేవలం ఈ ఒక్క రాయి మాత్రమే ఇస్తారని నేను ఎప్పుడూ ఎన్నడూ ఊహించలేదు. ఆస్తి మొత్తాన్ని మా అన్నగారికి ఇచ్చారు. నాకు అనిపిస్తుంది మా నాన్నగారు ఇద్దరికి సమానంగానే ఆస్తి పంచి ఉంటారు. మా అన్నయ్యే ఆస్తి తన ఒక్కరే కాజేయడం కోసం ఆస్తిని తన పేరు మీద రాయించుకొని కేవలం ఈ రాయిని మాత్రమే నాకు వదిలారు అని నా అభిప్రాయం సాయి అని అంటారు. ఇంతలో అతని అన్నయ్య చాలా కోపంగా, తమ్ముడు, నీవు ఈ విధంగా మాట్లాడడం ఏమాత్రం బాగోలేదు. నేను నీ అన్నయ్యని, నీకంటే పెద్దవాడిని, నీవు నాకు గౌరవ మర్యాదలను ఇచ్చి మాట్లాడాల్సి ఉంటుంది. నా గురించి మాట్లాడేటప్పుడు మన ఇద్దరం కలిసి పోరాము, కలిసి పుట్టాము, కలిసి ఆడుకున్నాము. అటువంటి నిన్ను నేను అన్యాయం చేయాలని ఎందుకు భావిస్తాను? కనీసం నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారైనా ఆలోచించావా లేదా అని చాలా కోపంగా అంటారు. ఇంతలో అతను మౌనంగా ఉంటారు. ఇంతలో అతని భార్య, మర్దిగారు, మీరు ఒకసారి మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. మీరు ఇలా తప్పుగా మాట్లాడడం నాకు ఏమాత్రం నచ్చలేదు. నిజానికి మీ పరిస్థితిని ఒకసారి గమనించుకున్నారా? అందుకే మీకు ఇంతవరకు వివాహం జరగలేదు. అందుకే మామయ్య గారు మీ గురించి ఆలోచించి ఆస్తి మొత్తాన్ని మా వంతుగా మాకే రాశారు. మీకు ఏమైనా అవసరాలుంటే మేమే అన్ని దగ్గరుండి చూసుకుంటాం కదా. మరి మీరు దాని గురించి బాధపడవలసిన అవసరం, చింతించవలసిన అవసరం లేనేలేదు. మీరెందుకు మా మీద ఇలా వాదనలు, అలాగే మా మీద అన్ని అబాండాలు వేస్తున్నారు? మీకు కావాల్సిన అన్ని అవసరాలని మీ అన్నయ్య గారు లేదు కాదు అనుకున్నా అన్నిటినీ సమయానికి అందిస్తున్నారు కదా. మరి మీరెందుకు ఇలా మా గురించి తప్పుగా చెబుతున్నారు? ఇది ఏమాత్రం బాగోలేదు. మీరు కొంచెం ఆలోచించి మాట్లాడడం మంచిగా ఉంటుంది అని అంటుంది. ఇంతలో పెద్ద వ్యక్తి తన వద్ద ఉన్న కాగితాలను తీసి, సాయి, ఈ పత్రాలను మీరే చూసి పూర్తిగా చదివి ఇందులో ఏం రాసి ఉందో నా తమ్మునికి అర్థమయ్యేలా వివరించండి. అతను నేను చెప్పినా కూడా అతను వినే పరిస్థితిలో లేడు. కాబట్టి కనీసం మీరైనా అతనికి నచ్చజెప్పినట్టయితే అతను అర్థం చేసుకుంటాడు. అతను నేను చెబుతుంటే చాలా కోపం, ఆవేశంతో నా మీద ఇంకా ఎక్కువగా కోప్పడుతున్నాడు. మీరు చెప్పిన తర్వాతైనా తన ఆవేశాన్ని కొంచెమైనా తగ్గించుకుంటాడని నా అభిప్రాయం అని అంటారు. ఇంతలో సాయి ఆ పత్రాలని అలాగే చూస్తూ ఉంటారు. ఇంతలో భార్యాభర్త ఇద్దరూ ఒకరి ముఖాలను ఒకరిని చూసుకుంటూ సైగలు చేసుకుంటూ ఉంటారు. సాయి ఆ పత్రాలన్నింటినీ పూర్తిగా చదివిన తర్వాత ఆ చిన్న వ్యక్తితో, వినండి, నేను ఈ పత్రాలని చూసి తెలుసుకున్న విషయం ఏమిటి అంటే నిజంగానే మీ నాన్నగారు తన ఆస్తి మొత్తాన్ని మీ అన్నయ్య పేరు మీద రాశారు. అలాగే కేవలం నీకు మాత్రం ఈ రాళ్ళని మాత్రమే ఇచ్చారు. ఇందులో అదే రాసి ఉంది, ఇంకా నేను ఏమీ చేయలేను ఈ విషయంలో అని అంటారు. ఇంతలో అతను చాలా బాధపడిపోతూ ఆ రాయిని మాత్రమే చూస్తూ, సాయి, ఇది కేవలం 2 పౌండ్లు మాత్రమే ఉంటుంది. దీనివల్ల నాకేం ఉపయోగం ఉంటుంది? నేను దీన్ని ఏం చేసుకోగలుగుతాను అని బాధపడిపోతూ అలాగే చూస్తూ ఉంటాడు. ఇంతలో సాయి, మీరు చింతించవలసిన అవసరం లేదు. మీకు ఈ రాయి అయితే ఉంది కదా, మీరు ఒక పని చేయండి, మీరు ఈ రాయిని ఈరోజు సంతకు తీసుకొని వెళ్ళండి. అలాగే ఎవరైనా వర్తకుల దగ్గరికి వెళ్ళి ఇది ఎంత ఖరీదు చేస్తుంది అనే విషయాన్ని అడగండి. అలాగే నేను మీకు మరొక విషయం కూడా చెబుతున్నాను, ఈ రాయిని మాత్రం ఈరోజు అమ్మకూడదు. మీకు ఎంత వస్తుంది అనే విషయాన్ని మాత్రమే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈ విషయాన్ని అని అంటారు. ఇంతలో అతను, సాయి, నేను మీరు చెప్పినట్టుగానే వింటాను, మీరు చెప్పినట్టుగానే చేస్తాను, నాకు ఇప్పుడు మరో మార్గం లేదు అని బాధగా అలా తన కర్రను తీసుకొని చేతికర్రతో కుంటుకుంటూ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో వాళ్ళ అన్నయ్య అతను వెళ్ళినంత దూరం అలాగే చూస్తూ ఉండిపోతాడు. తర్వాత
సాయి, మా నాన్నగారు మా తమ్ముడిని ఎప్పుడు ఒంటరిగా ఎక్కడికి పంపించరు. అతనితో పాటు ఎవరో ఒకరిని తోడుగా పంపిస్తారు. అతను ఒంటరిగా వెళ్ళడం నాకు కూడా ఏమాత్రం ఇష్టం లేదు. నేను కూడా అతనికి తోడుగా కొంత దూరమైనా వెనక వెళ్ళాలి అనుకుంటున్నాను, సహాయంగా ఉండాలి అనుకుంటున్నాను అని అంటారు. ఇంతలో సాయి, హా, నాకు మీరు మీ తమ్ముడి మీద చూపించే ప్రేమ ఆప్యాయతలు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. పదండి, నేను కూడా మీతో పాటు కొంత దూరం తోడుగా వస్తాను అని వాళ్ళు కూడా బయలుదేరి వెళ్తారు. మరోవైపు గోవింద అధ్యాపకులు గారు మిఠాయి దుకాణం వద్ద కూర్చొని ఉంటారు. ఇంతలో గోవింద చాలా చలాకీగా మాట్లాడుతూ జిలేబీల్ని చకచకా తింటూ ఉంటారు. ఇంతలో అధ్యాపకుల గారికి గోవింద తల్లి చివుకిచ్చిన మాట గుర్తు వస్తుంది. గోవిందని ఎలాగైనా సరే నేను మార్చి మీ చేతికి అప్పగిస్తాను అని చెప్పిన మాటలు. ఇంతలో గోవింద చెప్పిన కబుర్లు అలాగే చెప్పి నవ్వుతూ ఉంటారు. అధ్యాపకుల గారు నవ్వకపోవడంతో, అధ్యాపక్జీ మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు, మీరు నేను చెప్పిన దానికి నవ్వడం లేదేంటి అని అడుగుతారు. ఇంతలో అధ్యాపకుల గారు, హా గోవింద, నీవు చాలా చక్కగా మాట్లాడుతున్నావు ఈరోజు. నిజం చెప్పాలంటే నేను ఈ రోజు కోసమే గత కొద్ది రోజులుగా వేచి చూస్తున్నాను. నేను దేని గురించి ఆలోచిస్తున్నానంటే ఇకపోతే నీవు నన్ను ఎందుకు అంతగా ద్వేషించావు, నీవు ఇంత చక్కగా మాట్లాడే వ్యక్తివి కదా అని నేను ఆలోచిస్తున్నాను. కానీ మన ఇద్దరి మధ్య వచ్చిన చిన్న సంభాషణల మధ్య దూరం ఈరోజు పూర్తిగా తొలగిపోయింది. నిజానికి ఈరోజు చాలా మంచి రోజు కదూ అని అంటారు. ఇంతలో గోవింద, హా అధ్యాపక్జీ, నిజానికి సాయి కూడా ఎప్పుడు చెబుతూ ఉంటారు, ఒక ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు వస్తే వాటిని కూర్చొని మాట్లాడుకుంటే వెంటనే పరిష్కారం అయిపోతాయి అని, నాకు కూడా ఈరోజు చాలా నచ్చింది అని అంటారు. ఇంతలో, నీవు సాయి మాటలు బాగా చక్కగా వింటావు అనమాట అని అంటారు అధ్యాపకుల గారు. వెంటనే గోవింద, హా, సాయి ఎప్పుడు మంచే చెబుతారు, అలాగే అందరికీ మంచే చేస్తారు, అందుకే నాకు సాయి అంటే చాలా ఇష్టం అని అంటారు. ఇంతలో అధ్యాపకుల గారు, హా, నీవు సాయి మాటలు విన్నట్టుగానే నేను చెప్పిన మాటలు కూడా ఈ రోజు నుంచి వింటున్నావు అనుకుంటున్నాను. నిజానికి నీవు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టే నీవు మరొకరిని కూడా తప్పుగా అర్థం చేసుకున్నావు అని అంటారు. ఇంతలో గోవింద, ఎవరిని అని అడుగుతారు. వెంటనే అధ్యాపకుల గారు, నీవు నీ తల్లిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అంటారు. వెంటనే గోవింద తింటున్న జిలేబీని అలా విసిరికొట్టి, ఏమిటి, నేను నా తల్లిని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? మీరు అదే చెబుతున్నారు, అలాగే సాయి కూడా అదే చెబుతున్నారు. మీ ఇద్దరు ఎంత చెప్పినా కూడా నేను నమ్మను, ఎందుకంటే మా అమ్మ నన్ను అసలు పూర్తిగా ఇష్టపడడం లేదు. ఆమె మా మామయ్యకి నన్ను చూసుకుంటున్నట్టుగా తెలియపరచాలని అతని ముందు నటిస్తుందనే విషయం నాకు బాగా అర్థమైపోయింది. ఆమె మొదట నన్ను పూర్తిగా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టుగా నటించింది, ఆ తర్వాత మామయ్య చూస్తున్నాడా లేదా అని పనులు చేయడం మొదలుపెట్టింది. నేను చాలాసార్లు గమనించాను, నిజానికి ఆమెకి నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా నన్ను కొట్టేది కాదు, నన్ను కనీసం తిట్టేది కూడా కాదు. నిజానికి ఆమె పూర్తిగా ఆమె స్వార్థం కోసమే ఉంటుంది, నా కోసం ఏ రోజు ఏది చేయలేదు, అందుకే నాకు మా అమ్మంటే అసహ్యం అని అంటారు. ఇంతలో అధ్యాపకుల గారు, గోవింద, మనం ఏదైనా పని చేసే ముందు ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. నీవు మీ అమ్మగారు కొట్టారు తిట్టారు అని మాత్రమే బాధపడుతున్నావు కదా, మరి ఒక్కసారైనా ఆలోచించావా మీ అమ్మగారు అలా కొట్టడానికి తిట్టడానికి గల కారణం, అలాగే దాని వెనుక నీవు ఏం చేసావు అనే దాని గురించి ఒకసారైనా గుర్తు చేసుకున్నావా? నీవు నిన్నటి రోజున నీవు భోజనంలో మంట కలిగే విధంగా నీవు కారం కలిపావు కదా, మరి నీవు అలా చేయకపోయి ఉంటే నీ అమ్మగారు నిన్ను కొట్టేవారా? లేదు కదా. అలాగే నీవు ఇటువంటి పనులు చేయకుండా చాలా చక్కగా మీ అమ్మగారితో మాట్లాడితే ఆమె కూడా నిన్ను చాలా దగ్గరే తీసుకొని నీకు కావాల్సినవి అన్నీ ఇస్తారు, అలాగే నీకు ప్రేమ పంచుతారు. నీవు తప్పు చేయకుండా మీ అమ్మగారు అనవసరంగా కొడితే అప్పుడు తప్పవుతుంది. నిజానికి ఆమె నీ మీద ప్రేమ చూపట్లేదని నువ్వు అనుకుంటున్నావు. నీవు చేసిన పనిని ఆమె నీకు మరోసారి తప్పు చేయకుండా నేర్పించాలని ఆమె అభిప్రాయపడుతున్నారు. నీవు కూడా విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది, అలా ఒకరి మీదే తప్పు పడేయకూడదు. మీ అమ్మగారు ఎప్పుడైనా తిట్టే ముందు ఒకసారైనా ఆమె ఏం తిడుతున్నారు, అలాగే ఆ సందర్భం ఏమిటి అని చెప్పి నువ్వు గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది, సరేనా అని అంటారు. ఇంతలో గోవిందాకి చూ కులకర్ణి సక్క కొట్టబోతుంటే కాపాడిన సంఘటన గుర్తు వస్తుంది. బాధగా మౌనంగా తలదించుకుంటారు. వెంటనే అధ్యాపకుల గారు, గోవింద, నీకు తెలుసా, మీ అమ్మగారు నిన్ను కొట్టినా తిట్టినా ఆ తర్వాత ఆమె చాలా బాధగా ఏడుస్తారు, నిన్ను బాధించినందుకు, నిన్ను కొట్టినందుకు. ఆమె కూడా నిన్ను కొట్టినందుకు చాలా మదన పడతారు, ఆమె నిన్ను చాలా ఇష్టపడతారు, నిన్ను చాలా ప్రేమిస్తారు, అందుకే ఆమె అంతగా ఏడుస్తారు అని అంటారు. ఇంతలో గోవింద, ఏమిటి, మా అమ్మ ఏడుస్తుందా? కానీ మా అమ్మ ఏడవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను ఎప్పుడు మా అమ్మ ఏడవాలని కోరుకోలేదు, ఆమెని నేను బాధించాలని అనుకోనే లేదు అని అంటారు. ఇంతలో అధ్యాపకుల గారు, మరి నీవు మీ అమ్మగారి గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించావా?
ఆమె నీకు తెలియకుండా ఎంత మదన పడిపోతున్నారు, ఆమె నిన్ను బాధించిన తర్వాత అనే విషయం. నీకు ఒక విషయం చెప్పనా, మీ అమ్మగారు నిన్ను కావాలని కొట్టరు, తిట్టరు. నిజం చెప్పాలంటే నీవేదైనా తప్పు చేశావు అంటే అటువంటి తప్పు మరలా జరగకుండా ఉండడం కోసం నీకు అలా చెప్పే బదులు ఆమె కోపంలో కొడతారు. అంతేకాని ఆమె నిన్ను ఇబ్బంది కలిగించాలి, బాధ పెట్టాలి అని చెప్పి ఆమెకి నీ మీద కోపం ఏమీ లేదు. నిజానికి ఆమె ఎంతైతే కొట్టిందో అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తుంది. ప్రతి తల్లి తన బిడ్డని ఎక్కువగానే ప్రేమిస్తుంది, ఎంత అంటే అది మాటల్లో చెప్పలేనంత. మరి నీవు ఒక పని చేస్తావా, ఈరోజు నుంచి నీవు ఒక మంచి ఒక కుర్రవాడిలాగా నీవు నీ తల్లికి నచ్చే విధంగా ఉన్నట్టయితే నీ అమ్మగారు ఎంత ప్రేమిస్తున్నారనే విషయం నీకే అర్థమవుతుంది. ఒకసారి నీవు ప్రయత్నం చేసి చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. నీవు తెలుసుకున్న తర్వాత ఎన్నటికీ మరోసారి తప్పు చేసే ప్రయత్నం కూడా చేయవు. నీవు తెలుసుకోవాలనుకుంటున్నావా మీ అమ్మ నిన్ను ఎంత ప్రేమిస్తుందనే విషయం అని అడుగుతారు. ఇంతలో గోవింద అలాగే ఆలోచిస్తూ మౌనంగా ఉంటారు. వెంటనే అధ్యాపకులు గారు, ఏమిటి గోవింద, నీకు నా మాటల మీద నమ్మకం లేదా, నా మాటల మీద భరోసా లేదా అని అడుగుతారు. వెంటనే గోవింద మౌనంగా తల ఊపుతారు. ఇంతలో అధ్యాపకులు గారు, అయితే సరే, నీవు ఈరోజు నుండి మీ అమ్మగారికి నచ్చే విధంగా, నీవు మీ అమ్మగారికి మెచ్చే విధంగా మంచి మంచి పనులను తలపెట్టు. ఆ తర్వాత మీ అమ్మగారు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారనే విషయం నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకసారి ప్రయత్నం అయితే చేసి చూడు. ప్రయత్నం చేసిన తర్వాత నీవు మీ అమ్మగారు ఎంత ప్రేమిస్తున్నారనే విషయాన్ని ఖచ్చితంగా నీకే నీ కళ్ళతో అర్థం చేసుకుంటావు, నీ మనసుకి అర్థమవుతుంది. నీవు ఒక్కసారి ప్రయత్నం అయితే చేసి చూడు అని అంటారు. ఇంతలో గోవింద, హా అధ్యాపక్జీ, ఏం చేయాలనే విషయం నాకు అర్థమైంది అని అంటాడు. మరోవైపు చు ఒంటరిగా తన గదిలో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రుక్మిణి గారు చేరుకుని, చూ వదిన, అంతా బాగానే ఉందా? గత కొద్ది రోజులుగా నాకు ఆరోగ్యం బాగోలేక నేను మీ గురించి ఏమాత్రం పట్టించుకోలేకపోతున్నాను. బాగానే ఉన్నారా, అన్నీ సరిగానే ఉన్నాయా అని అడుగుతుంది. ఇంతలో చు, హా వదిన, అంతా బాగానే ఉంది, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, మీకు ఆరోగ్యం బాగోలేదు కదా, మీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం, వెళ్ళండి విశ్రాంతి తీసుకోండి అనగా ఇంతలో రుక్మిణి అలాగే చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆమెకి చాలా పెద్దగా నవ్వులు వినిపిస్తాయి. వెంటనే ఆమె, ఇది గోవింద నవ్వే కదా అని చకచక మెట్లు దిగి కిందకు చేరుకుంటుంది. అధ్యాపకులు గారు అలాగే గోవింద లోపలికి రావడం కనిపిస్తుంది. వెంటనే ఆమె అలా చూసి మాట్లాడబోతూ గోవింద బట్టలకి మట్టి మరకలు అంటి ఉండడం కనిపిస్తాయి. ఆమె చాలా కోపంగా, గోవింద ఏమిటి అలా మట్టి మరకలు చేసుకొని వచ్చావు, నేను నీకు ఎంత మంచి బట్టలు ఇచ్చాను, ఉదయాన్నే వేసి పంపాను పాఠశాలకి పంపిస్తూ, నీవేమో ఆ బట్టల నిండా పూర్తిగా మురికి మట్టి అన్ని తయారు చేసుకొని వచ్చావు. అందుకే నేను ఎప్పుడు నీ మీద కోపడేది, నీవు ఎప్పుడు చూడు అల్లరి పిల్లలాగానే తయారవుతున్నావు అని చాలా కోపంగా అంటుంది. ఇంతలో గోవింద అధ్యాపకుల వైపు చూడగా అధ్యాపకుల గారు అతనికి సైగ చేస్తారు. వెంటనే గోవింద, అమ్మా నన్ను క్షమించు, ఈరోజు నేను ఎక్కువగా మరకలు అంటించుకున్నాను, నన్ను క్షమించు, నేను అర్థం చేసుకోగలను, ఈ మరకల్ని నీవు పోగొట్టడానికి నీకు చాలా సమయం పడుతుంది, దయచేసి ఈ ఒక్కసారికి క్షమించు, నేను ఆడుకుంటుండగా అనుకోకుండా జారి కింద పడిపోయాను, దానివల్లనే ఇన్ని మరకలు అంటాయి, మరోసారి ఇలా జరగకుండా నేను జాగ్రత్త పడతాను అని అంటాడు. ఇంతలో ఆ మాటలు విన్నచ్చు మనసులో, గోవిందకి ఏమైంది ఈరోజు, ఇతను ఇంత మంచిగా మాట్లాడడం ఏమిటి, నేను అసలు ఊహించలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను అంటూ వెంటనే, గోవింద మరేం పర్వాలేదు, నీకేమైనా దెబ్బలు తగిలాయా లేదా చెప్పు చెప్పు, నీకేమైనా దెబ్బలు తగిలి ఇబ్బందిగా అనిపిస్తే నాకు చెప్పు, నేను వెంటనే వదినకి చెప్పి అన్నయ్య గదిలో నుంచి నీకు కావాల్సిన ఔషధాలు తెప్పిస్తాను, చెప్పు ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతుంది. వెంటనే గోవింద, లేదమ్మా నేను బాగానే ఉన్నాను, నిజం చెప్పాలంటే నాకు ఎటువంటి దెబ్బలు తగలలేదు, నేను చక్కగా ఉన్నాను, అయినా నేను నీకు చెప్పడం మర్చిపోయాను, నేను నీ కోసం ఒకటి తీసుకువచ్చాను, నీవు చాలా సంతోషిస్తావు కూడాను అని వెంటనే తన సంచిలో నుంచి అలా మిఠాయి డబ్బాలను తీసి ముందు పెడతాడు. ఇంతలో ఆమె అలాగే చూస్తూ, గోవింద ఏం చేస్తున్నావు, వీటితో మళ్ళా నాతో పాటు మజాకులు చేయడం లేదు కదా అని అడుగుతుంది. వెంటనే గోవింద, అమ్మా ఒకసారి నీవే తెరిచి చూడు, నీకే అర్థమవుతుంది అని అంటాడు. చూ, ఏంటి గోవింద, నేను నాతో మజాకులే చేస్తున్నావు, నాకు బాగా తెలుసు వీటిలో ఏదో ఒకటి తింగది పెట్టి తీసుకువచ్చి ఉంటావు, నువ్వు మొన్న పాఠశాలలో చేసినట్టుగానే అని అంటాడు. ఇంతలో గోవింద, ఈ ఒక్కసారికి నా మాటలు విని నమ్మి చూడమ్మా అని అంటాడు. వెంటనే ఆమె అలాగే అని చెప్పి నెమ్మదిగా కంగారు పడుతూనే అలా పెట్టెలు తెరుస్తుంది. అందులో లడ్డూలు జిలేబీలు అలాగే కార బూందీ అన్ని కనిపించడంతో, ఏమిటి గోవింద లడ్డూ జిలేబీ ఇవన్నీ ఎవరికి, ఎందుకు తీసుకువచ్చావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది.
వెంటనే అతను, అమ్మా ఇవన్నీ నేను నీకోసమే తీసుకువచ్చాను, నీకు లడ్డు జిలేబీ ఇవంటే చాలా ఇష్టం కదూ, అందుకే నేను నీకోసమే తీసుకువచ్చాను అని అంటారు. ఇంతలో అధ్యాపకులు గారు, హా గోవింద ఈరోజు మీకోసం ప్రత్యేకంగా దుకాణం వద్ద మీకు ఇష్టమని వీటన్నిటినీ కొని తీసుకువచ్చారండి, అలాగే మీకు ఇష్టమైన వాటినే తీసుకున్నారు కూడాను అని అంటుంది. వెంటనే ఆమె అలాగే చూస్తూ ఉండగా వెంటనే అధ్యాపకులు గారు, వినండి ఇంకా చెప్పారు, మా అమ్మకి జిలేబీలన్నా లడ్డూలన్నా చాలా ఇష్టం, అందుకే నేను తీసుకువస్తున్నాను అని కూడా అన్నాడు నాతో పాటు అని అంటుంది. ఇంతలో ఒక్కసారిగా గోవిందాన్ని పట్టుకొని అలా కౌగులించుకొని అలాగే మురుపం చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆమె కళ్ళ నుండి నీళ్లు కారుతూనే ఉండిపోతాయి. కొంత సమయానికి ఆమె గోవిందాని అలా మనసులో తలుచుకుంటూ, నా గోవింద పూర్తిగా మారిపోబోతున్నాడు, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని అధ్యాపకుల గారి సైడ్ చూడగా అధ్యాపకుల గారు సైగ చేస్తారు. ఇంతలో వంటగదిలోంచి పని మంచి సుగంధ బయటకు చేరుకొని అధ్యాపకుల గారిని చూసి వెంటనే దగ్గరికి వెళ్ళి, చూవదిన అధ్యాపకుల గారు వచ్చేశారు కానీ మీరు ఇంకా భోజనం సిద్ధమే చేయలేదు అని గుర్తు చేస్తుంది. వెంటనే చూ కంగారు పడిపోతూ, అయ్యో భగవంతురా నేను అసలు ఆ విషయం మర్చిపోయాను, నువ్వు వెళ్ళి లోపలికి అని వెంటనే, అధ్యాపక్జీ క్షమించండి ఈరోజు కొంచెం భోజనం సిద్ధం చేయడం ఆలస్యమైపోతుంది, దయచేసి మీరు మరికొంత సమయం వేచి ఉండగలుగుతారా అని అడుగుతుంది. వెంటనే అతను, హా మరేం పర్వాలేదు, గోవింద అన్నాడు కదా నేను గోవిందతో కొంచెం సమయం గడుపుతాను, ఇట్టే గడిచిపోతుంది అని అంటాడు. ఇంతలో గోవింద, అమ్మా నీవు త్వరగా భోజనం సిద్ధం చేయి, ఆ తర్వాత నేను ఏవైతే తీసుకువచ్చానో వాటిని మనం ఇద్దరం కలిసి తిన్నాము ఆనందంగా అని అంటాడు. గోవింద నీవు చాలా చక్కగా మాట్లాడుతున్నావు ఈరోజు, నేను మరికొంత సమయానికి వస్తాను అంటూ అక్కడి నుంచి చూ వంటగదిలోనికి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.